మెజారిటీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది మోదీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జేడిఎస్ కి రోల్ పోషించనున్నాయి జేడియుకు పన్నెండు సీట్లు రాగా టిడిపి పదహారు స్థానాలను గెలుచుకుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ రెండు పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి లోక్సభలో స్పీకర్ పోస్టు ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా అవిశ్వాస తీర్మాన సమయంలో స్పీకర్ కీలకంగా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వాలని కోరలేదు స్పీకర్ పదవి కావాలని అడగ్గా జీఎంసీ బాలయోగికి పదవి వరించింది సభను సజావుగా నడపడం స్పీకర్ విధి సభలో సభ్యులు గందరగోళం సృష్టిస్తే సస్పెండ్ చేయడం సభ కార్యకలాపాలు నిర్వహించడం వంటి ముఖ్య పనులు ఉంటాయి ఒకవేళ ప్రభుత్వం పడిపోయినప్పటికీ స్పీకర్ పదవి ఉంటుంది ఆ సభ రద్దయ్యే వరకు ఆ వ్యక్తే స్పీకర్ గా ఉంటారు ఒకవేళ స్పీకర్ ను పదవి నుంచి తొలగించాలంటే సభలో యాభై శాతం కన్నా ఎక్కువ సభ్యులు చేసే తీర్మానం ద్వారా తొలగించే అవకాశం ఉంటుంది